డాక్టర్ గారు అనిత ఇలా అడుగుతున్నారు నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది నాకు 4 సంవత్సరాల పాప ఉంది అయితే నేను ఈ మధ్య బాగా బరువు పెరిగాను అంతే కాకుండా మేము ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము నేను బరువు తగ్గడానికి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటున్నాను హెవీ ఎక్సర్సైజ్ చేస్తే ప్రెగ్నెన్సీ రాదని మా వారు అంటున్నారు నిజంగా అలా జరుగుతుందా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అనితా గారు ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఆప్టిమం వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ కరెక్ట్గా ఉంటే మనకి ప్రెగ్నెన్సీ నిలిచినప్పుడు కూడా అబార్షన్ రిస్క్ తగ్గుతుంది షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి అండ్ స్కాన్ చేయటం కూడా ఈజీగా అయ్యి మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా బేబీలో ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఏమన్నా ఉంటే మిస్ అయ్యే ఛాన్స్ తగ్గుతూ ఉంటుంది మనం బరువు కరెక్ట్గా ఉంటే అదే బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాంప్లికేషన్స్ ఏవైతే మనకి మిస్డ్ అనామలీస్ కానివ్వండి ఆర్ బీపీ షుగర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి సో బరువు తగ్గి కరెక్ట్గా వెయిట్ కరెక్ట్గా ఆప్టిమం చేసుకుంటే అది బెస్ట్ అండి అండ్ ఈ బరువు తగ్గటానికి ఎక్సర్సైజ్ అనేది మేము రికమెండ్ చేస్తాము ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎంత బరువులైనా లేపొచ్చు మనము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము అని చెప్పేసి ఎక్సర్సైజ్ మానేయటం అనేది కరెక్ట్ కాదు అందరూ వాళ్ళకి తోచినట్టుగా అంటే వాళ్ళ స్టామినా లెవెల్ని బట్టి గ్రాడ్యువల్గా ఆ ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేసుకొని అండ్ డైట్ అదేవిధంగా డైట్ కూడా అప్రాప్రియేట్గా చెక్ చేసుకొని అది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది అండ్ ఇలా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా చేసుకొని థైరాయిడ్ నార్మల్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు అది ఎంతైనా అవసరం ఉంది మనకి